నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి రెండవసారి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచినందున, అలాగే తెలంగాణ రాష్ట రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యలో యనమల రేవంత్ రెడ్డి గెలుపుకు కానుకగా అశోక్నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఆశస్సులతో అశోక్నగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అశోక్నగర్ శ్రీ కోదండ రామాలయంలో పాలకాయ కొట్టి ప్రారంభించిన నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు అశోక్నగర్ గ్రామం నుండి నర్సంపేట, మహేశ్వరం, లక్నేపల్లి, గిరినిబావి గ్రామాల మీదుగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి దొంతి మాధవరెడ్డి గారు గెలిపిస్తే, నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి గెలిపిస్తే, ఆ భగవంతుణ్ణి అశోక్నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ, కబడ్డీ అసోసియేషన్, అదేవిధంగా 2011-12 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు అందరూ ఆ దేవుణ్ణి, ఏదైతే శ్రీ కోదండ రామాలయం అశోక్నగర్లో ఉన్న శ్రీరామచంద్రుడిని నుండి మొదలుకొని గీసుకొండ మండలం కుమ్మాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్రగా వచ్చి మొక్కు చెల్లించుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు మొక్కుకోవడం, ఆ పరంపరలో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పాటు ఆ భగవంతుల ఆశీస్సులు కూడా మెండుగా నిండుగా ఉండి, పెద్దల మాధవరెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా 18,778 ఓట్ల మెజార్టీతో గెలవడంతో పాటు, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుడు గెలవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఐ పార్టీ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు కోరికలు నెరవేరిన సందర్భంగా మేము మొక్కుకున్న మొక్కుబడికి నెరవేర్చడం కోసం, తీర్చడం కోసం ఈరోజు ఉదయం పూట శ్రీ కోదండ రామాలయంలో పూజా కార్యక్రమాలు ముగించుకొని పాదయాత్రగా మేము విచ్చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అశోక్నగర్, అయోధ్య నగర్, సర్వాపురం, ఇప్పుడు పాకాల్ సెంటర్కి వచ్చే క్రమంలో పార్టీ నాయకులు, మహిళా నాయకురాల్లో ప్రజాప్రతినిధులు, తర్వాత మాధవరెడ్డి గారి అభిమానులు అందరూ కూడా వారు ఎదురొచ్చి పూల వర్షంతో మంగళారతితోటి స్వాగతం పలుకుతూ తిలకం దిద్దుతూ మాకు భరోసానిస్తూ మద్దతిస్తూ ఆ భగవంతుడు రెండు కోరికలు నెరవేర్చాడు. మూడో కోరికగా ఈ నడుస్తూ వస్తున్న క్రమంలో మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, నర్సంపేట నియోజకవర్గ చరిత్రలో ఎవరు శాసనసభ్యుడిగా గెలిచినా, ఏ ప్రభుత్వం ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రిగా అవకాశం దొరకలేదు. ఈ వెనకబడ్డ నర్సంపేట నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం పెద్దల తొంతి మాధవరెడ్డి గారికి రెండోసారి ఏర్పడబోయే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ గౌరవశ్రీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి నర్సంపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న దొంతి మాధవరెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆ భగవంతులను కూడా కోరుకుంటూ ఈ పాదయాత్రగా
కుమ్మాల నరసింహస్వామి టెంపుల్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. ఈరోజు అశోక్ నగర్ గ్రామం నుండి నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మాధవరెడ్డి గారు విజయం పరంపరలో భాగంగా ఈరోజు గెలిచే ముందు ఒక కోరిక కోరుకోవడం జరిగింది. అశోక్ నగర్ గ్రామం నుండి ఈ కుమ్మాల నరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర చేయడం కొరకు గెలిస్తే చేయడం జరుగుతుందని చెప్పి నా కోరిక ముందే కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అశోక్ నగర్ గ్రామం కోదండ రామాలయం నుండి పూజలు చేసి దాంతోపాటు సిరిగా నర్సంపేట చేరుకోవడం జరిగింది. ఇందులో ఇదే వరుసగా మహేశ్వరం, లగ్నపల్లి, కొమ్మల మీదుగా టెంపుల్ చేరుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మాకు కోరిక ఒకటే, అయోధ్య నగర్ గ్రామంలో అశోక్ నగర్ గ్రామంలో కోదండ రామాలయం టెంపుల్ ముందు శ్రీ వెంకటేశ్వర స్వామికి కోరుకున్నది ఏమి అంటే దొంతి మాధవరెడ్డి గారికి మంత్రి పదవి రెండో విడతలు రావాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. అందులో అక్కడ నరసింహస్వామి కూడా అదే ప్రార్థన కొరకు కోరుకోవడం జరగడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి.